కలియుగ విశ్వామిత్ర అనేది ఆ స్టోరీ కలియుగ విశ్వామిత్ర 1990 దాని పేరు టైటిల్ యాక్చువల్గా ప్రదీప్ శక్తిని ఆర్టిస్ట్ ఉండేవాడండి ఆయననున్న విజయచంద్రం నా దగ్గరికి వచ్చారండి పద్మావతి ఆఫీస్ మెడ్రాసులో వచ్చి బాబు ఈ లైన్ చెబుతాము చేద్దాం ఎన్టీఆర్ని కొంచెం విమర్శించినట్టు ఉంటుందని డైరెక్ట్గానే చేద్దామా నీకేమన్నా ఇబ్బంది అన్న నాకేం ఇబ్బంది నేను కేర్ చేయను ఎన్టీఆర్ లేదు ఎన్టీఆర్ మీద కంటే చేసిన నాకేం ఇబ్బంది ఎన్టీఆర్ అంటే మీరు లైన్ చెప్పండి నాకు ఇష్టమైతే చేద్దాం నాకు నచ్చితే చేద్దాం ఎందుకంటే వాళ్ళిద్దరికి పొజిషన్లో ఫైనాన్సర్లు దొరకల అప్పుడు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు నాకు అప్పుడు ఫైనాన్సర్లు ఏ సినిమా చేసినా రికార్డింగ్ కాడి నుంచి డబ్బులు ఇచ్చేవాడు నాకు అంత గుడ్ విల్ ఉంది నాకు ఫైనాన్సర్ల దగ్గర ఆ రోజుల్లో ఇక అది ఆ సినిమా నాకు నచ్చిందండి అది వెంటనే బెంగళూరు అప్పుడు హైదరాబాద్లో అవుట్డోర్ షూటింగ్ స్ట్రైక్ జరుగుతా అంటే బాంబే నుంచి అవుట్డోర్ యూనిట్ని తెప్పించి బెంగళూరు అక్కడ షూటింగ్ చేసేవాడి రమ్యకృష్ణ మేనకా క్యారెక్టర్ రమ్యకృష్ణకి నేను ఇచ్చింది 25,000 ఆ రోజుల్లో ఎన్టీ రామారావు క్యారెక్టర్ ఏమో విజయచంద్ర వేశాడు చంద్రబాబు క్యారెక్టర్ ఏమో ప్రదీప్ శక్తి వేశాడు సినిమా చాలా బాగా వచ్చిందండి అసలు ఓమి ఒక పెద్ద హీరో వచ్చిన ఓమింగ్స్ వచ్చినాయండి దానికి ఫస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఫుల్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వీక్ డ్రాప్ అయిపోయింది ప్రభాకర్ రెడ్డి గారి డైరెక్షన్లో డాక్టర్ రాజుగారు కూడా తీశాడు గంటిపేట గంటిపేట రహస్యం ఏదో దాని పేరు అది అసలు ఓపెనింగ్ ఫోటో రా దానికి నా సినిమా తర్వాత రిలీజ్ అయింది ఉపేంద్ర గారు అప్పుడు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన షోకు నోటీస్ పంపించాడు నాకు ఈ సినిమా నేను పొలిటికల్గా విమర్శిస్తున్నావు ఎన్టీ రామారావు అని దీని కారణం చెప్పాను ఒక సెలబ్రిటీని ఒక నాయకుడిని ఎవరైనా ఏ విధంగా అయినా విమర్శించే రైట్ ఉంది సినిమా తీసే రైట్ హక్కు ఉంది అని వెంటనే లాయర్ నోటీస్ పంపించానండి ఢిల్లీ తర్వాత అటు నుంచి ఏమి మనకేమి ఇన్ఫర్మేషన్ లేదు మా ఇర్మన్పూర్లో 1973లో నా పెళ్ళయింది 72 అండి 73లో దేవుని చేసమని షూటింగ్ క్లైమాక్స్ సాంగ్ మచిలీపట్నంలో చేశారు అప్పుడు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు జగ్గయ్య గారు కాంతారావు గారు మొత్తం ఎంటైర్ యూనిట్ 100 మెంబర్స్ నేను మా ఊరు ఇర్మన్పూర్లో మంచి డిన్నర్ అరేంజ్ చేశారు 200 మంది వాళ్ళు రకరకాల వెరైటీ నాన్ వెజ్ అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను ఇన్వైట్ చేశాను షూటింగ్ దగ్గర గ్యాప్ ఉన్నప్పుడు మా ఊరు రావాలి సార్ మీరంటే తప్పకుండా వస్తాను బాబు నేను ఎక్కడికి 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా అసలు ఎవరి ఇంటికి ఎక్కడికి ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు ఎంతో అభిమానంతో పిలుస్తున్నావు కాబట్టి వస్తానని పాప ఆయన వచ్చాడు నా మీద అభిమానంతో వచ్చి భోజనం చేసి గంట 2 గంటల దాకా పేరు చేశాడు ఈవినింగ్ డిన్నర్కి వచ్చారు వీళ్ళందరూ మొత్తం